నమస్కారం, ఎంనీస్ కి స్వాగతం. నా పేరు ఉష. కార్యకర్తల అభిష్టానం మేరకు ఈ నెల 25న సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు కడప జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా అండగా నిలబడ్డ కార్యకర్తల అభిష్టానం మేరకు వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన పాలకొండ్రాయుడి పెద్ద కుమారుడైన బాలసుబ్రహ్మణ్యం స్వతంత్రంగా బరిలోకి దిగుతుండటంతో సుగవాసి వర్గీయంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నియోజకవర్గంలోని ప్రజల సూచన మేరకు అందుబాటులో ఉండే వ్యక్తికి మేము ఓటు వేయాలనుకుంటున్నాము. నువ్వు అందుబాటులో ఉంటావు కాబట్టి నువ్వు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయి అని అందరూ సూచించిన మేరకు ఈ 10-12 రోజుల నుంచి అందరితో మాట్లాడి చర్చించి అందుబాటులో ఉండే విధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోటీ చేయాలని చెప్పి ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు నామినేషన్ ఇస్తాను? 25వ తేదీ సోమవారం నాడు నామినేషన్ వేసేదానికి ముహూర్తం కుదిరింది.